भारतीय जनता पार्टी हनुमकोंडा जिल्ला लोनी महिला आध्वर्यम लो ई रोजु डाक्टर प्रीति की कोव्वत्तुल र्याली निर्वहिंचडं जरिगिंदी। मुख्यंगा ई रोजु तेलंगाणलो एक्कड ए प्रांतंलो चूसिना कूडा एदैते कल्वकुंट्ल कुटुंबं परिपालनलो महिलालकु रक्षण लेकुंडा पोयिंदी। एक्कड चूसिना ओक अगायित्यं ओक अत्याचारं ई विधंगा अत्याचारालु अदे विधंगा आत्महत्यलु मरि इन्नि आत्महत्यलु चेसुकुंटा उंटे इला 1200 मंदि आत्म बलिदानं चेसुकोनि तेलंगाणनु साधिस्ते इला केसीआर गारु मुख्यमंत्री अयि महिललकु रक्षण लेकुंडा कनीसं इप्पटि वरकु कूडा ओक मुख्यमंत्री ओक स्टेट्मेंट इव्वकुंडा ओक दीनि गुरिंचि केटीआर एप्पटिकी ट्विटर लो पेडतारु कदा कनीसं महिललकु इट्ला जरिगिंदि। ओक डाक्टर प्रीति अने अम्मायिकि इप्पटि वरकु कूडा स्पंदन लेकुंडा अंटे ए विधंगा ई रोजु टीआरएस पार्टी परिपालन कोनसागुतुंदो मनकु अर्थमैता उंदि। ఇలా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వాళ్ళకు భరోసా ఇవ్వక వాళ్ళకు ధైర్యం ఇవ్వక ఇలా టిఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ కుటుంబం కోసం పని చేస్తా ఉన్నది ఇలా మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదంటే దానిలో పూర్తి బాధ్యత ఇలా ఆరోగ్య శాఖ మంత్రి అయిన హరీష్ రావు గారిది అదే విధంగా ఏదే హోమ్ మంత్రి అయిన మహమూద్ అలీ గారిది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మరి వీటి ఎందుకు స్పందించలేరు ఇలా ఒక పోలీసును రక్షణగా పెట్టుకొని ఎక్కడివైనా ఒక మీటింగ్ అయితే వాళ్ళకు ఒక రక్షణ ఉంటుందే తప్పితే ఇలా సాధారణ ప్రజలకు రక్షణ లేదు ఇలా ఎక్కడ ఏది జరిగినా ఒక బాధ్యత లేకుండా ఏ విధమైన మాటలు మాట్లాడుతుందో మనం చూస్తాం అదే విధంగా హైదరాబాద్ మేయర్ ఏ విధంగా మాట్లాడిందో చూస్తాం ఇప్పటివరకు కూడా స్పందించకుండా ఇలా ఏదైతే మహిళలకు విషయంలో మాట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు అదే విధంగా మన మహమూద్ అలీ గారు రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది। ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేసే వరకు కూడా ఎందుకంటే ప్రీతి డాక్టర్ ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని ఈ రోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది। ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ఇదే విధమైన పోరాటం కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాను।